హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ స్పాట్ న్యూస్. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. చేతి గుర్తు పార్టీ ట్రబుల్ షూటర్ శివకుమార్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి స్పీకర్ వద్దకు వచ్చిన సమయంలో శివకుమార్ వారితో జోక్యం చేసుకున్నారు. కర్ణాటక సంకీర్ణం సంక్షోభంలో పడిన స్థితిలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. రాజీనామాలు చేయటానికి 12 మంది కాంగ్రెస్ జేడీఎస్ శాసనసభ సభ్యులు స్పీకర్ రమేష్ కుమార్ ఛాంబర్కు చేరుకున్నారు. ఈ సమయంలో డీకే శివకుమార్ జోక్యం చేసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దడంలో శివకుమార్ పాక్షికంగా విజయం సాధించారు. ఆయన ప్రయత్నంతో 4 శాసనసభ సభ్యులు వెనక్కి తగ్గారు. రామలింగారెడ్డి, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న, బైరెట్టి బసవరాజ్ రాజీనామాలను వెనక్కి తగ్గారు. మిగతా 8 మంది శాసనసభ్యులు తమ రాజీనామాలను సమర్పించారు. కాంగ్రెస్కు చెందిన ప్రతాప్ గౌడ్ పాటిల్, శివరాం హెబ్బార్, రమేష్, మహేష్ కుమాటిహళ్ళి, నారాయణగౌడ్, సౌమ్య రెడ్డ, జేడీఎస్కు చెందిన గోపాలయ్య, హెచ్ విశ్వనాథ్ తమ రాజీనామాలను సమర్పించి గవర్నర్ను కలిసేందుకు రాజ్యసభకు వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే శివకుమార్ హుటాహుటిన విధానసభకు చేరుకున్నారు. ఎవరు రాజీనామా చేయరని, వారిని కలిసేందుకు తాను వచ్చానని ఆయన చెప్పారు. ఈ స్థితిలోనే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కీప్ వాచింగ్ గ్రేట్ తెలంగాణ టీవీ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.